హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి సో ఆ డౌట్స్ ఏంటంటే కొంతమంది డ్వాక్రా మహిళలు ఏంటంటే కామెంట్స్ అయితే చేస్తున్నారండి మాకు ఈ అమౌంట్ అనేది రాలేదు ఇంతవరకు రాలేదు ఏంటి అని చెప్పేసి సో ఈ అమౌంట్ అనేది బ్యాంకు అధికారులు ఏమన్నా వాళ్ళకి ఇచ్చే అప్పులు ఏమన్నా మళ్ళించుకుంటారా అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే డ్వాక్రా మైల్ కొంతమంది ఏంటంటే ఈ అమౌంట్ అనేది మొదటి విడతగా ఎంత వేస్తారు ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ అయితే చేస్తున్నారు కొంతమంది ఏంటంటే మేము వేలి ముద్ర వేయలేదు మాకు వస్తుందో రాదో ఇక రానట్టేనా అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి డ్వాక్రా మహిళలు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీ అనేది మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే విడుదల చేయడం అయితే జరిగింది సో విడుదల చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సూచనలు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఏప్రిల్ నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అనేది వేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఏంటంటే ఈ అమౌంట్ అనేది వాళ్ళ ఇష్టానికైనా వాడుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఏమైనా బిజినెస్లు పెట్టాలని చెప్పేసి వాళ్ళకు ఏదైనా ఐడియా ఉన్నట్లయితే కనుక ప్రభుత్వం కొన్ని సంస్థలతో అయితే టైఅప్ అయ్యింది సో వాళ్ళకు వచ్చే రుణమాఫీ సొమ్మును పెట్టుబడిగా మార్చుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో వాళ్ళకి జీవనాధారం అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో చాలా మంది డ్వాక్రా మహిళ ఏంటంటే కామెంట్స్ అయితే చేస్తున్నారండి మాకు ఇంతవరకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పడలేదు ఏంటి అని చెప్పేసి మనకు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఎనిమిది పాయింట్ డెబ్బై ఒక్క లక్షల స్వయం సంఘాలకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఎనభై ఏడు పాయింట్ అంటే ఎనభై ఏడు లక్షల మంది మహిళలకైతే ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో మొదటి విడతగా ఏంటంటే మనకు ఆరు వేల ఏడు వందల తొంభై రెండు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది అండి సో నాలుగు విడతలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది అయితే మనకు ప్రభుత్వం అనేది కేటాయించిందండి సో ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు అలాగే ఎనభై ఏడు లక్షల మందికి అయితే విడుదల చేసింది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకు టెన్ పర్సెంట్ అయితే సంఘాలకు అయితే చేరాయండి సో రిమైనింగ్ ఏందంటే మనకు ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు రేపు అంటే మనకు సెకండ్ సాటర్డే కాబట్టి రేపు అనేది మనకు గవర్నమెంట్ హాలిడే అండి అలాగే మనకు చూసుకున్నట్లయితే ఆదివారం కూడా మనకు హాలిడే అండి అంటే మేబీ సోమవారం మనకు అమౌంట్స్ అనేది పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అలాగే మనకు ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకంతో అయితే రుణమాఫీ అనేది చేయడం అయితే జరిగింది సో ఈ రుణమాఫీ అనేది మనకు ఈ రోజు అయితే చేయడం అయితే జరిగింది అంటే సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు అయితే ఈ రుణమాఫీ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా మనకు ప్రభుత్వం అయితే ఎండింగ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసిందండి సో అలాగే చాలా మంది ఏం అంటే మేము వేలి ముద్ర వేయలేదు మాకు రుణమాఫీ అనేది వస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు సో మీకు వేలి ముద్ర వేయకపోయినా మీకు రుణమాఫీ అనేది జరుగుతుందండి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క పేరు అనేది అర్హుల లో ఉందా లేదా అని చెప్పేసి అలాగే కొంతమంది ఏంటంటే అనర్హుల లో ఉన్నా మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి అర్హత ఉండి అనర్హుల లో ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే గనుక సచివ సచివాలయంకు వెళ్ళినట్లయితే గనుక మీకు అక్కడ ఏం ప్రాబ్లం జరిగింది ఏంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ రీసబ్మిట్ చేయండి రీసబ్మిట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పేసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మధ్యాహ్నం చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఏంటంటే కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మాకు రుణమాఫీకి సంబంధించిన మొదటి విడత అమౌంట్ అనేది మాకు ఎంత వస్తు వేస్తారు ఏంటి అని చెప్పేసి మీరు గనక రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మీరు ఐదు లక్షల వరకు లోన్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్ రుణం తీసుకున్నారనుకోండి దానికి సంబంధించి మొదటి విడతగా ఏంటంటే ఒక్కొక్క గ్రూప్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే వేస్తారు అంటే ఒక్కొక్క మహిళకి ఎంత లబ్ధి చేయకూడుతుందంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుందండి అంటే మీరు ఎంత తీసుకున్నారు కొంతమంది ఏంటంటే రెండు లక్షలు తీసుకొని ఉంటారు మూడు లక్షలు తీసుకుని ఉంటారు ఏడు లక్షలు కూడా తీసుకుని ఉంటారు సో మీరు తీసుకున్న దాన్ని బట్టి టాలీ చేసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క విడత ఎంత పడుతుంది అనేది మీరు చూసుకోవచ్చండి అలాగే మనకి ఏంటంటే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్స్ అనేది మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు మనకు పదిహేడో తారీఖు వరకు అయితే ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి మీకు రుణమాఫీ అమౌంట్ అనేది తప్పనిసరిగా అయితే పడుతుందండి సో టెన్షన్ అనేది పెట్టుకోకండి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ watching this video all the best